ప్రసన్నందా, షర్మిలమ్మ గురించి చాలా ఘోరంగా, ఘోరాతి ఘోరంగా ఏకవచనంతో సంబోధిస్తూ ఒక మహిళని కూడా చూడకుండా ఎంత బాధాకరమైన భాషతో అమ్మ షర్మిలమ్మ గారిని విమర్శించారన్నా మీరు? వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో వాళ్ళ అంతరంగికంగా ఏమి జరిగిందో మీకు పూర్తిగా తెలీదు. అమ్మని పట్టుకొని ఆమె ఏదో పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరింది. నీకెందుకు, నీకేం సంబంధం? ఆమె వాళ్ళ అన్న గురించి విమర్శించుకుంటుంది. వాళ్ళు వాళ్ళు ఒకటే. రేపు ఎన్ని అనుకున్నా మన ఇద్దరిని కూడా ఎవరు నమ్మరు. మన ఇద్దరికి ఏదో 100 ఉండాయంటే రేపు మన ఇద్దరం ఒకటే అని జనం అనుకుంటారు. వాళ్ళు వాళ్ళు ఒకటి. నువ్వు విమర్శించేవే ఇప్పుడు ఘాటైన పదజాలంతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకోదా వాళ్ళ చెల్లెళ్ళంటే? రాష్ట్రంలో ఎవరు విమర్శించనింతటి విధంగా ఇంట్లో కూర్చోమని చెప్తావా? ఆస్తులు తగాదాల్లో వచ్చాయని చెప్తావా? తర్వాత వచ్చి పదవులు ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుందని చెప్పి విమర్శిస్తావా? ఏంది భాష ఏంది, నువ్వు ఎవరిని విమర్శించంది? నీకు అసలు రాష్ట్ర స్థాయి నాయకులతో నీకేం పని అసలు? చంద్రబాబు నూరేయమంటావు? ఆడ ఎన్నో ఏళ్ళు సంసారం చేసావు చంద్రబాబు నాయుడు గారితో. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే రాష్ట్ర నాయకుడు ఆయన కూడా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నాయకుడు. ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు. ఈరోజు ఒక టైంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒక మంచి మాట ఏదో అన్నట్టుండవు, రాయలసీమ రౌడీ అని. ఇప్పుడు చూస్తే షర్మిలమ్మ ఏదో ఆమె పార్టీకి ఆమె పాదయాత్ర చేస్తుంది, ఆ పార్టీలో అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆమెకి తెలియదా? ఆమె నీలాగ ఏమన్నా అమాయకురాలా? నీలాగ ఏమన్నా తమ్ముడిని దూరం చేసుకునేంత అమాయకురాలా? ఆమె ఒట్టి పుణ్యానికి నాకు నీకేముండవు చెప్పు నాయన, ఒక్క మాట చెప్పు, నీకు నాకు ఏముంది? అయినా నన్ను దూరం చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు నాకు తెలియదు. నీకు నాకు ఆస్తి గొడవలు లేవు. ఏ పదవుల గురించి మేమేం పాకులాడి నీకు అడ్డం వచ్చేవాళ్ళం కాదు. ఎందుకు షర్మిలమ్మని ఇప్పుడు షర్మిలమ్మ ఎత్తు, నువ్వంతా రాష్ట్ర నాయకుల్నే ఎత్తుకుంటావు ఎందుకు? నీ స్థాయి అది అనుకుంటుండవా? ఎందుకు అట్లా మాట్లాడేది? 30 ఏళ్ళు రాజకీయం చేసావు శ్రీనివాసరెడ్డి గారి తండ్రి, మన తండ్రి గారి పుణ్యం అని. 30 సంవత్సరాలలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో 6 నిమిషాలు కూడా కొవ్వూరు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలా. ఇక్కడ ఎందుకు కొవ్వూరులో కూర్చొని అందరినీ ఎత్తుకుంటావు? ఇదేదో ఈ భాష ఏదో అసెంబ్లీలో ఉపయోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయి. ఇంకా అభివృద్ధి చేయి. నువ్వు చేయడం లేదు, చేయలేదు అని నేను అన్ను కానీ చెయ్యి, ఇంకా చెయ్యి. అసెంబ్లీలో మాట్లాడు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి 6 నిమిషాలు కూడా అసెంబ్లీలో మాట్లాడినోడివి, నీవెందుకయ్యా రాష్ట్ర నాయకులను విమర్శించడం? ఆమె పాటలేందు ఆమె పడుతుంది, ఆమె బాధలేందు ఆమె పడుతుంది. ఒక మహిళగా ఆమె పోరాటం చేస్తుంది. ఆమె ఇంట్లో అంటే మహిళలు అనేవాళ్ళు ఇంట్లో కూర్చుంటేనేనా? ఇప్పుడు నీ చుట్టుపక్క నీ పక్కన బుచ్చిరెడ్డిపాళెం పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ ఉంది కదా, ఆమెను కూడా ఇంట్లో కూర్చోమను. ఆమె ఎందుకు వచ్చింది రాజకీయాల్లోకి తీసుకొచ్చావు? ఎందుకు వచ్చింది? 33% కేటాయించాలని పార్లమెంట్లోను అసెంబ్లీలోను ఎందుకు రచ్చ చేస్తున్నారు? అంటే మహిళలకు సమాన హక్కు ఇవ్వాలనే కదా. రేపు ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. మరొక్కసారి ఇట్లాంటి ఆయనకి పదవి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దని చెప్పి నేను చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డికి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఈ టిక్కల మాటలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థమయ్యి ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేసే ప్రసన్న కుమార్ రెడ్డి మీద తప్పకుండా ఆయనకి తొలగించి మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వండి. అదే మంచి వ్యక్తి అంటే ఆయన శ్రమని గుర్తించిన ఆయన కొడుక్కి మనసుగా కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.